ఇవాళ ఒడిశాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ప్రాజెక్టులపై 2 గంటల పాటు చర్చించనున్నారు. వంశాధార ప్రాజెక్టుపై నిర్మిస్తున్న నేరేడ్ బ్యారేజ్ పూర్తి చేయడానికి ఒడిశా ప్రభుత్వ సహకారాన్ని కోరనున్నారు సీఎం జగన్. ఇవాళ ఏపీలోని పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళనకు దిగనుంది టీడీపీ. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు చంద్రబాబు. అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీ ప్రకారం పెట్రోల్పై 16 రూపాయలు, డీజిల్పై 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేస్తారు. ఎమ్మెల్సీలుగా చినగోవిందరెడ్డి, మహమ్మద్ షరీఫ్, సోము వీర్రాజు పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గోవింద్ రెడ్డికి హామీ ఇచ్చిన జగన్ మరో 2 అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు కొనసాగుతుంటాయి. తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, రవీందర్రావు, ఎల్ రమణ, గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోల శ్రీనివాస్ రేసులో ముందున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నెల 16న నామినేషన్ల దాఖలకు గడువు ఉండటంతో ఆలోపు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల పక్షాన ప్రశ్నిస్తే దేశ ద్రోహులమాని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు తాము దేశ ద్రోహులం కాదని ఆయన నిలదీశారు. సమస్యలపై గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం దురాక్రమణకు గురికాకుండా చూడాలని చెబితే దేశ ద్రోహులని ముద్ర వేస్తారా అని ఆయన మండిపడ్డారు. తాను చైనాలో డబ్బు దాస్తున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారన్నారు. బీజేపీ అబద్దాల మీద బతికే పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అన్ని అబద్దాలే చెప్పారని అన్నారు రాష్ట బీజేపీ అధ్యకుడు బండి సంజయ్. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా లేరని చెప్పారాయన. కేంద్ర మంత్రిపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారని మండిపడ్డారు బండి సంజయ్. వరి కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిందని అన్నారు. మరోవైపు పెట్రోల్పై 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయని, తెలంగాణ మాత్రం వ్యాట్ తగ్గించడం లేదని అన్నారు. పార్టీలోని అంతర్గత పోరు కాంగ్రెస్ ని బలహీనపరుస్తుందని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పార్టీలో అంతర్గత పోరు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని భట్టి పేర్కొన్నారు. తమ ఊహలకు భిన్నంగా హుజూరాబాద్ ఫలితముందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 3000 ఓట్లు మాత్రమే రావడం బాధగా ఉందన్నారు. హుజూరాబాద్ ఫలితంపై పార్టీలో అంతర్మతనం చేసుకుంటామన్నారు. పార్టీలో ఎవరూ ఎవరిని బలిపశువును చేయరని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో సీఎం కేసీఆర్ చర్చించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ధర్నాలు చేసే హక్కు టీఆర్ఎస్ కి లేదన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ విస్తీర్ణం ఎన్ని ఎకరాల్లో ఉందన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ సంగతేంటని ప్రశ్నించారు. అలాగే దళిత బంధు అమలు చేసే వరకు కేసీఆర్ ను వదిలిపెట్టమని డీకే అరుణ పేర్కొన్నారు. పెట్రో ధరలపై ఏపీ బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వాస్తవాలపై ఇప్పటికే రాష్ట ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందన్నారాయన. పెట్రోల్పై ఇప్పటి వరకు కేంద్రం 3.35 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. దీనిలో ఎక్సైజ్ సుంకం కేవలం 40,500 కోట్లు మాత్రమేనని సజ్జల పేర్కొన్నారు. అందులో అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చింది 19,475 కోట్లు మాత్రమేనన్నారు. మిగిలిన 3 లక్షల కోట్లు కేంద్రం ఖజానాకే చేరాయని సజ్జల తెలిపారు. రాష్ట్రాలకు వాటా రాకుండా వివిధ పన్నుల పేరుతో పెట్రోల్ డీజిల్పై కేంద్రం ఆదాయం పొందడం వంచనేనని సజ్జల ఆరోపించారు. పెట్రోల్ ధరలు భారీగా పెంచేసి డిస్కౌంట్ల 5 రూపాయలు తగ్గించారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరను 100 దాటించిన ఘనత బీజేపీదేనని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలపై దయా జాలి లేకుండా పెట్రోల్ రేట్లను పెంచారంటూ మండిపడ్డారు. 70 రూపాయలుండే పెట్రోల్ ను 115కు తీసుకెళ్లి తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఢిల్లీలో ఎందుకు పన్నులు తగ్గించలేదని ప్రశ్నించారు.
ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు ఏపీ బీజేపీ నేతలు. టీడీపీ స్క్రిప్ట్ ను చదవడం కాదని అందరూ వస్తే పెట్రో ధరలపై పార్లమెంటు దగ్గర ధర్నా చేద్దామన్నారు. పెట్రో ధరలను తగ్గించే ప్రసక్తే లేదని, పెట్రో ధరల తగ్గింపుకు కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదన్నారు మంత్రి బుగ్గన. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. అన్రాక్ ఆర్బిట్రేషన్ పరిష్కారానికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారన్నారు. రాష్ట పరిస్థితులు వివరించినట్లు చెప్పారు. పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట నిర్ణయం ఇప్పటికే తెలిపామని, రాష్ట ఆర్థిక వనరుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని బుగ్గన అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరు, కేంద్రానికి ఉండే ఖర్చులు వేరని, ఇప్పటికే పెంచిన టన్నులను కొంత తగ్గించామన్నారు. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని జనసేనాని డిమాండ్ చేశారు. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందన్నారు. 2010లో కాంట్రాక్టు ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించిందని గుర్తు చేశారు. కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్ ఎందుకంటూ ప్రశ్నించారు పవన్. వ్యవస్థలను మార్చే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు 2016లో వెలువరించిన తీర్పును పూర్తిగా విస్మరించారంటూ మండిపడ్డారు. కార్పొరేషన్లో చేరని ఉద్యోగులను ఎందుకు బెదిరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4000 మంది ఉద్యోగులకు వైసీపీ పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చిందంటూ నిలదీశారు జనసేనాని. ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు తమ డీడీలు చెల్లించాలని మంత్రి తలసాని పేర్కొన్నారు. పశుసంవర్ధక మత్స్యశాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మానస పుత్రిక పథకం ద్వారా గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. గొర్రెల యూనిట్ల పంపిణీలో ప్రభుత్వ వాటా 75% కాగా, 25% లబ్ధిదారుడి వాటా అని చెప్పారు. మొదటి విడతలో 5000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శీతాకాల సమావేశాలను 5 లేదా 6 రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తుంది. వెనుకబడిన తరగతుల వారిని కులాల ప్రాతిపదికన గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ సభ్యులు ఈసారి అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో భేటీ అయిన కమిటీ కోవిడ్ నిబంధనలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో నిత్యావసర ధరలతో పాటు సాగు చట్టాలు, పెగాసస్ వ్యవహారంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కుద్బుల్లాపూర్లో దారుణం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ కీచకుడు ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ స్నేహితుడి భార్యను బెదిరించాడు. దీని అవకాశంగా తీసుకుని పలుమార్లు స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. స్నేహితుడి భార్య ఫ్లాట్ అమ్మిన డబ్బు తీసుకున్న ప్రశాంత్ అధిక వడ్డీతో తిరిగి చెల్లిస్తానని, ఇవ్వకపోగా చంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడు ప్రశాంత్ను రిమాండ్కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం పరిధిలో పులి సంచారం గిరిజనుల గుండెల్లో భయం పుట్టిస్తుంది. కన్నాపురం అటవీ రేంజ్లోని దండిపూడి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందంటూ గిరిజనులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో దండిపూడి అటవీ ప్రాంతంలో పులి జాడల కోసం ఫారెస్ట్ అధికారులు గాలించారు. అయితే ఈ అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించారు అధికారులు. అయితే పులి సంచరిస్తుందనే సమాచారం చుట్టుపక్కల ఊళ్లకు పాకడంతో గిరిజనులకు భయం వెంటాడుతుంది. గ్యాస్ ఏజెన్సీ యజమానులు నిలువు దోపిడీ చేస్తున్నారంటూ వికారాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసి ఒక్కో సిలిండర్పై 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో కొందరు గ్రామస్తులు గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిని నిలదీశారు. యాజమాన్యం ఇదే రేటుకు సిలిండర్లు డెలివరీ చేయాలని చెప్పిందని, ట్రాన్స్పోర్ట్ అవుతుందంటూ సమాధానమిచ్చారని గ్రామస్తులు అంటున్నారు. ఇదే విషయంపై తాండూరు తహసీల్దార్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయితే 960 రూపాయలు మాత్రమే తీసుకోవాలని సూచించినా గ్యాస్ ఏజెన్సీ యజమానులు నిలువు దోపిడీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అనంతలో గంజాయి మాదక ద్రవ్యాల కట్టడి కోసం ఉక్కుపాదం మోపుతున్నామన్నారు జిల్లా ఎస్పీ ఫకీరప్ప. నగరంలోని రైల్వే స్టేషన్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఆయన తనిఖీలు చేపట్టారు. రైల్వే మెయిల్ సర్వీస్ ఆఫీస్, పార్సిల్ ఆఫీస్, లగేజ్ ట్రాలీలలోని పార్సిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయిని అరికట్టడానికి ప్రత్యేక దాడులు చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 126 మంది గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు సంబంధించి పాత నేరస్తులను గుర్తించి హెచ్చరించామన్నారు. గంజాయి సరఫరా చేసే వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో పెద్దశేష వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు ఆలయ తిరువీధులలో ఊరేగితూ భక్తులకు కనువిందు చేశాడు. శేషుడిపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై ఉన్న స్వామివారిని భక్తజనం దర్శించుకున్నారు. శ్రీశైలంలో కార్తీక మాసం సందర్భంగా పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం దశహారతులిచ్చారు. మొదటి కార్తీక సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా దశహారతులిచ్చారు. దశహారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైలం ఆలయం భక్తులతో పోటెత్తింది. లక్ష దీపోత్సవంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. భారత్లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 8,70,000 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 11,451 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. అలాగే ఒక్కరోజులో 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.43 కోట్ల మందికి కరోనా సోకగా 461,057 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్రం వెల్లడించింది. ఇటు గడిచిన 24 గంటల్లో 13,204 మంది కోలుకున్నారు. ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత 3 డోసుల కోవిడ్ టీకా జైడెస్ క్యాడిల్లా జైకో డీని వ్యాక్సినేషన్ డ్రైవ్లో చేర్చాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా 1 కోటి టీకాలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తుంది. వ్యాక్సిన్ ధరను 265 రూపాయలకు తగ్గించి విక్రయించేందుకు జైడెస్ క్యాడిల్లా అంగీకరించినట్టు సమాచారం. ఇది సూదిరహిత వ్యాక్సిన్. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఈ టీకాలు వేయడానికి డీసీజీఏ ఆమోదించిన తొలి టీకా ఇదే. ఈ టీకా వేసేందుకు 93 ఖరీదు చేసే పెయిన్లెస్ జెట్ అప్లికేటర్ అవసరం. దీంతో కలుపుకొని ఒక్కో డోస్ ధర 358 రూపాయలు అవుతుంది. ఈ టీకా 3 డోసులను 28 రోజుల వ్యవధిలో వేయాల్సి ఉంటుంది. ఆగస్టు 20న డీసీజీఏ నుంచి అత్యవసర వినియోగానికి జైకో డీకి ఆమోదం లభించింది. భారత్లో విమానం ఎక్కాలని అనుకుంటున్న సామాన్యులకు స్పేస్ జెట్ శుభవార్త చెప్పింది. అయితే ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. విమాన టికెట్ల ధరలను ఈఎంఐలో చెల్లించేందుకు అనుమతించనుంది. మొత్తం 3, 6, 12 నెలల వ్యవధితో ఈఎంఐలు చెల్లించే ఆప్షన్ ఇవ్వనుంది. ఈ ఆఫర్ను ఉపయోగించాలనుకునే వారు ఓటీపీ ఐడెంటిఫికేషన్ కోసం పాన్, ఆధార్, విఐడి వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఈఎంఐలు ప్రతి నెల అదే యూపీఐ నుంచి డిటెక్ట్ అవుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రేపు ఎల్లుండి దక్షిణ కోస్తాలో అక్కడక్కడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.